పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వాలని కోరారు. కోవిడ్ దృశ్య సినీ కార్మికులకు కష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో అగ్ర కథానాయకుడు చిరంజీవి భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధానంగా టికెట్ ధరల అంశాన్ని చిరు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశం అనంతరం చిరంజీవి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ కు చిరంజీవి వివరించారు. అదే విధంగా సినిమా టికెట్ ధరలను పెంచాలని పరిశ్రమను ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వాలని కోరారు. కోవిడ్ దృశ్య సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ రానా అందిస్తారు. రత ఉదయం నుంచి కూడా ఒక
సస్పెన్స్ అనేది కొనసాగుతూనే ఉంది చిరంజీవి ముఖ్యమంత్రి మధ్య అసలు సంభాషణ ఏం జరిగింది చర్చలో ఏమి చర్చించుకున్నారన్న దానిపై కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది కానీ ఇప్పుడు బేటి అయితే ముగిసింది బేటి ముగిసిన తర్వాత ఇంకా మరొకసారి వచ్చే సినిమా పెద్దలతో అందరితో కలిసి మరొకసారి మీతో బేటి అవుతామనేసి కూడా చిరంజీవి చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో ఈ వ్యాఖ్యలతో ఈ సస్పెన్స్ అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మీడియా సమావేశం ఉంటుంది మీడియా సమావేశంలో मुख्यमंत्री गारु ये माटाडरु ये अंशाल पैन चर्चिंचारु दानिपै कूडा पूर्ति क्लारिटी वच्चे अवकाशं उन्नट्टुगा तेलुस्तुंदि दांतो पाटु उदयं आयन दादापु 11 गंटल मध्य कूडा बेगंपेट एयरपोर्ट नुंचि वेळ्ळडं जरिगिंदि गणवरं चेरुकुन्न तर्वात गणवरं नुंचि डैरेक्ट गा ताडेपल्लि लो उन्नटुवंटि क्यांपस् इंटि वेळ्ळडं जरिगिंदि अक्कड वेळ्ळगाने मुख्यमंत्री जगन मोहन रेड्डी कूडा वच्चि मुख्यंगा चिरंजीवि गारिनि कूडा लोपलिकि तीसुकेळ्ळडं जरिगिंदि लोपलिकि वेळ्ळिन तर्वात आयन पुष्पगुच्छं अलगे शालव कपी वीर पुछे अभिनंदन जरिगिंदि तर्वात वीरिद्दरू कूडा माटाडुकुन्न तर्वात मुख्यंगा गत रेंडु नेलल नुंचि जरुगुतुन्नटुवंटि इंडस्ट्री नुंचि गानी अलागे इटुवैपु एम्मेल्येलु गानी मंत्रुलु गानी माटाडुतुन्न माटल तीरुपै गानी वीटन्निटिपै कूडा कूलंकुषंगा चर्चिंचिनट्टुगा तेलुस्तुंदि निन्न रात्रि इवाळ उदयं एदैते मुख्यमंत्रितो चिरंजीवि भेटी अपायिंट्मेंट्कि संबंधिंचिनटुवंटि क्लारिटी वच्चिन तर्वात निन्न रात्रि कूडा चिरंजीवि पलुवुरितो कूडा माटाडडं जरिगिंदि हीरो नागार्जुनतो अयिते उंदि अलागे बालकृष्ण गारितो अयिते उंदि మోహన్ బాబు చేతిన ఉంది అలాగే కొంతమంది దిల్రాజ్ గాని రాజమౌళి గాని దానయ్య గాని అలాగే మైత్రి మూవీస్ మేకర్స్ తో గాని వీళ్ళందరితో కూడా ఆయన రాత్రి చర్చలు జరిపారు అలాగే డిస్ట్రిబ్యూటర్ కు సంబంధించినటువంటి వార్త గాని ఎగ్జిబిటర్స్ తో గాని పలువురు నిర్మాతలతో కూడా ఆయన మాట్లాడుకొని ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నాను అక్కడ ఏ అంశాలపైనో తాను మాట్లాడదలిచారు మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఆయన చాలా క్లారిటీతో కూడా వాళ్ళతో మాట్లాడగా తెలుస్తుంది వారు చెప్పిన విధంగా కూడా ఎవరైతే ముఖ్యంగా ఇవాళ చిరంజీవి గారితో పాటు నాగార్జున కూడా పోవాల్సి ఉంది కానీ నాగార్జున గారికి ఇవాళ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా చాలా బిజీగా ఉన్నాడు దానివల్ల కూడా ఆయన వెళ్ళలేకపోయారు కాకపోతే ఇవాళ చిరంజీవి ఒక్కరే వెళ్ళడం జరిగింది చిరంజీవి కూడా వెళ్ళిన తర్వాత అనేక అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది మొదటగా ఆన్లైన్ టికెట్ గురించి మాట్లాడడం జరిగింది తర్వాత తగ్గించినటువంటి టికెట్ల ధరల గురించి కానీ అలాగే తర్వాత బెనిఫిట్ షోల రద్దు గురించి కానీ అలాగే ఎక్కువ షోలు రోజు 4 షోలు కాకుండా 5 షోలు పెంచమనే ఉద్దేశంతో కూడా గత కొంతకాలం నుంచి సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే వస్తుంది కానీ ఆ అంశాన్ని కూడా మరొకసారి లేవనెత్తగా తెలుస్తుంది అదేవిధంగా ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది ఎవరంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి తాము రిప్రజెంట్ చేస్తున్నామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారు ఎవరు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం ఇది ఉంది అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు అనేసి కూడా గ్రహించినారు ఈ నేపథ్యంలోనే చిరంజీవి గారి వారికి వెళ్ళడం తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత చాలా విషయాలపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది కొన్ని అంశాలపైన మాత్రమే క్లారిటీ రాలేదు ఒక్కసారి సినిమా నిర్మాతలతో పాటు కొంతమంది హీరో కలుపుకొని మొత్తం సినిమా ఇండస్ట్రీని కూడా కొంతమంది పెద్దలుగా ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలనేసి కూడా చిరంజీవి భావించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏమి ప్రకటించినా చిరంజీవి ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగానే మాట్లాడాడు ఆయన ఏకపక్షంగా మాట్లాడేసి వచ్చారనేది అపవాదం అనేది కూడా నా పైన ఉంటుందనేసి కూడా ఆయన ఆలోచించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం కేసీఆర్తో జరిగినటువంటి పూర్తి వివరాలు బయట చెప్పకుండా కేవలం కొన్ని హైలైట్స్ మాత్రమే చెప్పి తర్వాత నెక్స్ట్ భేటీలో పూర్తి స్థాయివన్నీ కూడా మిగతా అన్ని దానిపై ఒక క్లారిటీ తీసుకురావాలనేసి కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలిసింది ఏదన్నటికని గంట 20 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో ఉదయం నుంచి కూడా ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ పెద్దలు కూడా టీవీలు అతుక్కొని వెళ్ళి చూశారు అసలు చిరంజీవి గారు ఏం మాట్లాడారు ఇవాళ సమస్యతో సమస్య మొత్తం సమస్య పోతుందా లేదన్న దానిపై కూడా వాళ్ళందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు దానికి తగ్గట్టుగా ఈ ఒప్పక్క ఎపిసోడ్ జరుగుతుండగా నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు కొంతమంది మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ అనవసరంగా ఇండస్ట్రీపై నోరు పారేసుకుంటున్నారు ఇది మంచిది కాదన్న దానిపై కూడా ఆ అంశాన్ని కూడా దృష్టికి తీసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఇప్పటి వరకు సినీ పరిశ్రమ ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోలేదు కాబట్టి అందరూ మేము ఎప్పుడు విజ్ఞప్తి చేస్తాం కానీ ఎప్పుడు మేము డిమాండ్ చేయము పైగా సినిమా ఇండస్ట్రీ బతకాలంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు ఏదైతే పూర్తి స్థాయిలో మద్దతు కావాలనేసి కూడా చిరంజీవి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 60% ఆదాయం అనేది అక్కడి నుంచి వస్తుంది ఇండస్ట్రీకి కేవలం 40% మాత్రమే ఇక్కడ తెలంగాణ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి దృష్టిలో పెట్టుకొని అలాగే థియేటర్లో ఎటువంటి
ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాణాలను మేము ఖచ్చితంగా మేము పాటిస్తాము. పైగా ఇప్పటికే పలువురు సినిమా థియేటర్లు వాళ్ళతో కూడా మాట్లాడక తెలుస్తుంది. ఎందుకంటే గత 2 వారాల్లో చాలా వరకు దాదాపు 150 సినిమా థియేటర్ల వరకు కూడా మూతపడ్డాయి. దానికి తోడు ఆర్డీఓ కానీ కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా దాడులు చేశారు. అలాగే ఫైర్ సేఫ్టీ లేదనేసి కొన్ని మెయిన్ థియేటర్లు కూడా బంద్ చేసిన నేపథ్యంలో వాటి సమస్యలు కూడా ఆయన సీఎం గారితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎదురమడ కానీ చిరంజీవి గారి వల్ల ఒక ఇండస్ట్రీ పెద్దగా కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బిడ్డగా తాను సీఎం జగన్తో మాట్లాడడానికి వెళ్తున్నాను అనేసి కూడా ఆయన మొదట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో మొదట్లోనే కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎదురమడకని ఇవాళ చాలా సర్వత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడుతారు. మీడియాలో ఆయన ఏ అంశాలపైన డిస్కస్ చేశారనే దానిపై కూడా పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. దానికి తోడు ఇన్ని రోజులు ఇటు ప్రభుత్వం కానీ సినీ పెద్దలు కానీ మధ్య జరుగుతున్నటువంటి గొడవ పైన కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. గత 2 వారాలకు ముందు కూడా చిరంజీవి గారు ఒకటే క్లారిటీ చూడడం జరిగింది. తాను తెలుగు సినిమా పరిశ్రమకి పెద్ద దిక్కుగా నేను ఉండబోను, పెద్దగా నేను ఉండలేను, కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బిడ్డగా మాత్రమే అంటారు. ఇరువురు మధ్య ఎవరైనా కొట్లాడుకుంటే ఆ కొట్లాట్లకు నేను తలదూచినాను. సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఎక్కడైనా ఎవరైనా ఆదుకోవాలనుకుంటే దాంట్లో మాత్రం ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించకుండా వారికి నేను కావాల్సినవన్నీ చేసి పెడతాను, సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా నేను ఆదుకునే ప్రయత్నం చేస్తాననేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే అప్పట్లో మంచు మోహన్ బాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తాను సినిమా పెద్దగా ఉండడానికి తాను అంగీకరిస్తున్నాను, తాను ఏ సమస్యలున్నా కూడా తాను సీఎం దృష్టికి తాను తీసుకెళ్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ వ్యాఖ్యలపై కూడా చిరంజీవి వ్యూహాత్మకంగా కూడా గత వారం రోజులుగా కూడా ఆయన కామ్గా ఉన్నాడు. కానీ నిన్న అనూహ్యంగా ప్రభుత్వం నుంచి కూడా చిరంజీవి గారికి పిలిపించింది, మీరు రేపు రండి, రేపు లంచ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేసుకున్నాం, సానుకూలంగా మాట్లాడుకుందాం, ఈ గొడవలు వద్దనేసి కూడా సీఎంఓ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఇవాళ వెళ్ళడం జరిగింది. ఏదన్నమాట కానీ ఇవాళ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు పెద్దగా కాకుండా బిడ్డగా వెళ్ళడము, అలాగే కొంతమంది నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ దానికి మద్దతుగా పలుకుతున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం మాకు చెప్పకుండా మమ్మల్ని కలుగొలపకుండా కేవలం ఏక చిత్రాధిపత్యం వహించినట్టుగా ఒక్కరే వెళ్ళడం ఏంటి అనేది కూడా మరికొంతమంది కూడా పెదవి విరుస్తున్నట్టు తెలుస్తుంది. సాయిలత, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్ యూ.
మీడియా తో లైవ్ లో చిరంజీవి గారు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వీరెవరూ కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళన తోటి ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం గాని మాటలు జారడం ఏమీ చేయొద్దు పరిస్థితులు మనకు అనుకూలంగా నిర్మాణ నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకు ఉంది నా మాటను మన్నించి మీరందరూ కూడా సంయమనం పాటించండి విత్ ఇన్ నో టైం వారమా ఇంకో 10 రోజుల ఈ టైం లోపల మనకి ఒక జీవో అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడాను వాళ్ళు 5వ షో ఉండాలి అన్న ఆ కోరికను కూడా వారి ముందు పెట్టినప్పుడు దాని కూడా ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా పరిణలోకి తీసుకుందాం అని అనటం అన్నది ఆయన మనల్ని మన మన మనం ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన ఏదో నామమాత్రంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ధోరణిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ మీటింగ్ వెరీ ఫ్రూట్ఫుల్ మీటింగ్ దానికి గాను సంతోషం వ్యక్తం చేస్తాను ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటి అనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇతరులందరినీ వారి వారు ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి గిల్డ్ నుంచి ఇతర పెద్దలందరినీ నేను పిలిపించి చిన్న పెద్ద నిర్మాతలందరినీ వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీన్ని మీరి నేను చెప్పిన దాన్ని మీరు ఏమైనా సూచనలు ఇస్తే కనుక అది కూడా నేను మనకి మళ్ళీ విత్ నో టైం నేను కలుస్తాను అన్నప్పుడు ఈసారి ఎక్కడ కలుద్దామంటే ఎందుకన్నా మీరు ఎప్పుడు వచ్చేసరికి భోజనానికే కలుద్దాం అన్నారు దానికి అంత ఆప్యాయంగా సొంత మనిషిగా ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను గుడ్ డే అది నా సొంతం కాదు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మంది తరమంటే కనుక టైం ఇస్తే 100 మందితోనూ వెళ్తాను నేను కాదు మీరు ముందు మీరు ఒక్కరండి ఈ ఒక్క మీరు అంటే కనుక నేను ఒక్కడనే వస్తాను ఏమైనా సరే వారు ఏమంటే దాన్ని గౌరవించడం నా బాధ్యత ఇది నేను ఒక్కడిని అనుకుని వచ్చింది కాదు ఆయన ఒక్కడిని రమ్మని ఆహ్వానిస్తే భోజనానికి వెళ్ళినటువంటి సందర్భం ఫుల్ స్టాప్ పడే విధంగా ఆరోగ్యకరంగా ముందుకెళ్తుంది ఫుల్ స్టాప్ పడుతుంది ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది అది మీరు త్వరలో చూస్తారు అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి అందుకు అన్ని తీసుకువెళ్ళాను ఇటు పరిశ్రమ నుంచి అటు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి ఇటు కార్మికుల గురించి వీళ్ళందరి గురించి అన్ని కూలంకషుగా సమగ్రంగా కాంప్రహెన్సివ్ గా నేను తీసుకెళ్లి వారి ముందు పెట్టాను ఎక్కడ ఏది వదలలేదు అంటే అన్ని రకాలుగాను నేను డీటెయిల్ గా నేను చెప్పదలుచుకోలేదు అన్ని పెట్టాను ఆయన అన్ని ఆలోచించారు దాని స్థానికులను స్పందించారు కొన్ని దృష్టిలో కొన్ని రాసుకున్నారు పాయింట్లు ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ ఇచ్చే రిపోర్ట్కి నన్ను కూడా ఆహ్వానించి ఈసారి నాతో పాటు మీరు అన్నట్లుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితో పాటు వెళ్ళటం అనేది నాకు ఆనందం ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఆహ్వానం మేరకు వెళతాము అది అందరి ముందు పంచుకుంటాం వాళ్ళందరూ సమస్యలు అందరి సూచనలు తీసుకుంటాం ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ విల్ కమ్ విత్ ఇన్ 3-2 వీక్స్ వచ్చేస్తుంది బాయ్ థ్యాంక్ యూ